हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल वीडियो के मुझे मोदी सूड़ गेदल ईदार सूड़ गेदल दीकना सो इधे मन की 7 months प्रेग्नेंट अच्छे 64 की दीकनामी 64,000 दीन पक् उ मीनी उदी आ मीनी वे मन 52 के दूसम इक अंदर की रेट रे कष्टी एवरकिंत रेटे सो डिपेंड्स अंडी अभी को मंदी रेट पड़ो तक पड़ो पक्को अवसर बटी इक बेरें चाहिए सो दाख मु मन इकड़ तो माटदा इंत हरियाणा एट्ला जो इला मोसपोइंटने हलो फ्रेंड्स वेलकम टू अवर चैनल सो इपड़े मनम हरियाणा फतेहाबाद उन्मु सो इकड़ कस्टमर अच्छे नि गेदल कोना सूड गेदल गिटा అయితే అన్నతోని మనం మాట్లాడదాము ఇంతకు ముందు ఏంది ఎంత గేదెలు కొన్నాడు ఆల్రెడీ అన్న ఏంటంటే ఇప్పుడు మన దగ్గర గేదెలు తీసుకుంటుండు గానీ యాక్చువల్ గా ఇంతకు ముందే అన్న సెప్టెంబర్ లో వచ్చిందంట లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో వచ్చి ఇక్కడ ఈసారిలో ఎవరి దగ్గర గేదెలు కొన్నారంట సో ఓవరాల్ గా మన తెలుగోళ్ళు ఎవరో ఇప్పించారంట అయితే అన్నకిట్లా మోసం జరిగిందనే చెప్తానని నిండే సో అన్నతోని మాట్లాడదాము ఎట్లా ఇంది ఎంత కొట్టు గేదెలు కొన్నాడు అన్న నమస్తే అన్న ఎక్క నుంచి వచ్చారన్న మీరు అన్న మీరు ఇంతక ముందు గేదెలు కొన్నారు కదా మీరు ఎప్పుడు కొన్నారు గేదెలు సెప్టెంబర్ లో కొన్నారు అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో గేదెలు కొన్నారు ఎక్కడ కొన్నారు ఈసారిలో ఒక్కో గేదె ఎంత పడింది అన్న మీరు కొన్నప్పుడు 140,000 పడింది ఇంటికి వెళ్ళేసరికి గేదె ఎంత పోయింది 150 ప్లేస్ పడ్డది సో మీకు ఆల్్రెడీ 50 గేదెలు ఉన్నాయి మీకు అనుభవం ఉంది ఈ రోజు నేను తింపి మీకు గేదెలు చూపించినా కదా ఈ గేదెలకు ఆ గేదెలకు ఏమన్నా తేడా ఉందా సేమ్ ఉన్నాయా ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్పుడు 140,000 పెట్టుకున్న గేదె మామూలుగా సెప్టెంబర్ లో అప్పుడు ఎంత రేట్ పడాల వాస్తవంగా ఇయ్యాల మీరు మార్కెట్ చూసిన దాన్ని బట్టి 100,000 రూపాయలకు మీకు అప్పుడు గేదె కొనాల కానీ మీకు 140,000కి దొరికింది సో ఇప్పుడు ఈ రోజు కూడాంగా సేమ్ అదే క్వాలిటీ గేదె ఎంతకు దొరుకుతుంది నెట్ ఇక్కడ 120 వరకు దొరుకుతుంది అంటే మీరు ఎండాకాలంలో కొనే రేట్ వర్షాకాలంలోనే కొన్నారు ఓకే అన్న ఒక్క నిమిషం ఇప్పుడు మీరు సూడు గేదెలు కొన్నారు కదా అన్న ఎన్ని సూడు గేదెలు కొన్నారు 5 తీసుకున్నారా ఎంతెంత పడ్డాయి రేట్లు సూడు గేదెలు క్వాలిటీ బట్టి 54 పడ్డాయి 54 పడ్డాయి ఎన్ని నెలల ప్రెగ్నెంట్ 6 months 7 months 7 months 7 6 and half ఒకటి 6 and half ఒకటి 7 months మళ్ళా మిగిలిన ఎట్లా 64 ది 7 months ఓకే ఇంకోటి 52 ఎన్ని months మళ్ళీ 7 months ఆ ఇప్పుడు ఐ మీరు తీసుకున్నయని మినిమం మీన్ అక్కడ ఎన్ని పాలిస్తాయి అన్న 5 6 పక్కా ఇస్తాయి పూటకు పూటకు 5-6 లీటర్లు పక్కిస్తాయి రెండు పెద్ద గేదెలు ఉన్నాయి కదా వాటి సంగతి 77 ఓవరాల్ గా నీకు రేట్లు ఎట్లా అనిపిస్తున్నాయి ఇవన్నీ మామూలుగా నీకు ఇప్పుడు ఇలా ఈనినే గాని ప్రెగ్నెంటి గాని ఇక్కడ మనం తిరిగి చూసిన ఏరియాల ఓవరాల్ గా నీకు ఎట్లా అనిపిస్తుంది క్వాలిటీ గాని రీజనబుల్ అనిపిస్తుంది రీజనబుల్ అనిపిస్తున్నాయా క్వాలిటీలలో పెద్దగా తేడా ఏం లేదు కదా ఓకే అన్న థాంక్యూ అన్న ఎందుకంటే సో ఓవరాల్ గా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మీకు గేదెలు ఎక్కడ పోయినా అంతే అండి అంటే క్వాలిటీ బట్టి ఎక్కడైనా క్వాలిటీలు ఉన్నాయి ఇప్పుడు నంబర్ 1 టాప్ క్వాలిటీ అంటే హిసార్లో ఉంటాయండి మామూలుగా టాప్ క్వాలిటీ హిసార్లో ఉంటాయి దాని పక్కన ఫతేబాద్ లో నేను మొన్న ఆల్మోస్ట్ ఒక 15 నుంచి 20 గేదెలు కొన్నాము టాప్ క్వాలిటీ మినిమం 6 7 లీటర్లు ఇక్కడ ఇవ్వడాన్ని చూసుకొని తీసుకుంటే మినిమం 6 లీటర్లు 7 లీటర్లు అట్లా ఉంటాయండి సో ఎంఎం తీసుకున్న ఇయన్ని మేము మొన్న తీసుకున్న గేదెలే అండి ఈ ఇంతకు ముందు చూసినాయి ఈ సూడు గేదెలు మీన్ ఇంతకు ముందు ప్రతి గేదె డాక్టర్ తో చెక్ చేయించుకుంటామండి సో ప్రతి ఒక్కలకు ఒకటే చెప్తున్నా అండి మీరు గేదెలు తీసుకునేది ఉంటే ఈనేడు అంటే నెక్స్ట్ ఈనిన గేదెలు కావాలి పాలిచ్చే గేదెలు కావాలి అనుకుంటే ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతా ఇక్కడ ఇల్లు హర్యానాలో ఏం చేశారు అంటే వాళ్ళ బ్రీడ్ ని వాళ్ళు బాగా మార్కెట్ చేసుకున్నారు మా బ్రీడ్ మా ముర్రా గొప్పదని హర్యానాలో యూట్యూబర్స్ బాగా చెప్పుకొని డబ్బా కొట్టుకొని బాగా లేపిరు అట్లాంటి బ్రీడ్ లేదని కాదు ఉన్నది కానీ మరి వాళ్ళు చెప్పేంత రేట్ లేవండి సో వీళ్ళు ఏం చేస్తారంటే మనల్ని బయట మార్కెట్ దింపకుండా లో లోపల డైరీలలో దింపి 1.50 1.70 1.80 చెప్పి అందరినీ కన్ఫ్యూజ్ చేసి లాస్ట్కి ఆంధ్రాలో కొంతమంది చాలామంది డబ్బులు పెట్టడం వల్ల కూడా రేట్లు పెరిగినాయి యాక్చువల్గా చెప్పాలంటే సో ముర్రా అనేది మొత్తం మీద ఒక ప్రెస్టేజ్ ఒక బ్రాండ్ లెక్క తయారు చేసిర్రు కానీ అంత సినిమా లేదు ఇడ బయట దింపి చూపిస్తే ఎవరికైనా సరే కొత్తగా గేదెలు కొనేటోళ్ళకి హర్యానాలో గేదెలు కొనేటోళ్ళకి కొత్తగా డైరీ పెట్టేటోళ్ళకి నేను అందరికీ చెప్తా ఉన్నా సో రేట్లు మీడియమే దొరుకుతాయండి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు ఒక నెల రోజులు అవుతుంది ఇంకా తక్కన దొరుకుతాయి సో ఏమైనా గేదెలు కావాల్సిన వాళ్ళు ఆవులు కావాల్సిన వాళ్ళ నంబర్ కాంటాక్ట్ కండి సో చూడండి నా దగ్గర ఏం దొరుకుతుంది ఇతరుల దగ్గర ఏం దొరుకుతుంది గేదెల తేడా ఏముంది అవన్నీ చూసి మీ ఇష్టం ఉన్న దగ్గర కొనుక్కోండి కానీ మీరు కొనే ముందు ఒకసారి నా దగ్గర వచ్చి పోతే కనుక మీరు 100% కొంటారన్న నమ్మకంతో మీకు చెప్తా ఉన్నా
గేదెల రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి ప్రెజెంట్ అయితే 90 నుంచి 110 మధ్యలో నడుస్తున్నాయి సో థాంక్యూ ఫ్రెండ్స్ హావ్ ఎ నైస్ డే బై బై టేక్ కేర్ దయచేసి గేదెలు కావాల్సిన వాట్సాప్ చేయండి ప్లీజ్ వాట్సాప్ చేయండి